వడమాలపేట సమీపంలోని అంచేరమ్మ కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి అంచేరమ్మ ఆలయానికి భక్తులతో వస్తున్న టెంపో వాహనాన్ని పుత్తూరు నుంచి తిరుపతి వెళ్తున్న పాల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. టెంపో ఉన్న మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వడమాలపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు సాయంతో క్షతగాత్రుడు వన్సురేటు వాహనంలో తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ఫోన్ ఫోన్ మోగుతుంది. వంటిగంట ప్రాంతంలో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎస్ఆర్ ఇంటి ప్రాపర్టీస్ అని చెప్పేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్. తిరుపతి నుంచి అమ్మవారి గుడి అంజీరమ్మ గుడికి రావడానికి ఆదివారం కాబట్టి వీళ్ళు వడమాలపేట టోల్ ప్లాజా దాటిన తర్వాత డ్రైవరు ఆపోజిట్లో వచ్చారు, రాంగ్ డైరెక్షన్లో వచ్చాడు. రాంగ్ డైరెక్షన్లో రాబట్టి వాళ్ళు ఎదురుగా మీకు అనుకుని వచ్చేసి పెట్టించింది. పెట్టించిన తర్వాత లోపల ప్రయాణిస్తున్న ఇద్దరు ప్యాసింజర్స్ గిరిజమ్మ రేవంత్ అనే వాళ్ళిద్దరు కూడా స్పాట్లో చనిపోయారు. అదేవిధంగా ఈ పెట్టించిన మిల్క్ వ్యాన్ డ్రైవర్ కూడా చనిపోయాడు. వీళ్ళు 8 మంది లోపల ప్రయాణిస్తున్న 8 మంది కూడా తిరుగు హాస్పిటల్.